ఆంధ్రప్రదేశ్లో మంత్రిత్వ శాఖలను కేటాయించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే వంగలపూడి అనితకు హోంశాఖ మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో హోంమంత్రిగా అసలు వంగలపూడి అనితను ఎందుకు ఎంచుకున్నారు, బాబుగారి వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వంగలపూడి అనితకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. అసలు హోంశాఖ మంత్రిగా అనితను ఎందుకు ఎంచుకున్నారు, అసలు చంద్రబాబు గారి వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? పంతులమ్మ పోలీస్ హెడ్ అయిందా? అంటే గాలికి తిరిగే పిల్లల్ని ఇప్పటిదాకా పంతులమ్మ కంట్రోల్ చేసింది స్కూల్లో. అలాంటిది ఇప్పుడు మరి గాడి తప్పినటువంటి పోలీసును కూడా దారిలో పెట్టడం కోసం చంద్రబాబు పంతులమ్మకే పోలీస్ శాఖ అప్పగించాడా? ఎంత మేరకి మరి వంగలపూడి అనుత ఈ కొంతమంది పోలీసుల్ని మరి దారిలో పెడుతుందో చూడాలి. ఎందుకనంటే అనిత ముందు ఇవాళ పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. హోంశాఖ మరి కోరి ఏరి చంద్రబాబుకి ఆమె అప్పగించాడంటే కారణం ఇదే. ఒక టీచర్ ఏ విధంగా అయితే క్లాసు స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తుందో అదేవిధంగా గతంలో ఎంతోమంది టీచరు ఎంతోమంది వృత్తిలో ఉంటూ పిల్లల్ని కంట్రోల్ చేసినటువంటి అనితకే ఈ బాధ్యత అప్పజెబితే గాలికి తిరిగిన కొంతమంది పోలీసుల్ని దారిలో పెట్టుద్దని ఇవాళ మనం చూసాం. నిన్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన ఏది, నేను ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్లు అంటే ఐపీఎస్లు అంటే ఎంత గౌరవం ఉండేది, ఒక నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. సెకండ్ టైం అది కూడా అదే విధంగా నడిచింది. ఆ 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా, 5 ఏళ్ళు విభజిత రాష్ట్ర సీఎంగా చూసిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక ఎత్తు అయితే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు అని ఫైర్ అయ్యాడు. ఎవరైతే వీరభక్త ఐఏఎస్లు వీరభక్త ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు నిన్న వచ్చి ఫస్ట్ రోజులో ఆయన పక్కన కూర్చున్నారంట బొకేలు ఇవ్వటానికి. ఏదో ఆ సిఎస్ను డీజీపీ ఇద్దరు బొకేలు తీసుకుని ఇక చాలని చెప్పి ఆయన 3 నిమిషాల్లో లేచి వెళ్ళిపోయాడట. వీళ్ళ ముఖం చూడటం కూడా ఇష్టం లేక ఆయన బాధ్యతలు తీసుకుంటుంటే వీళ్ళు తలుపు తీసుకుని తోసుకుని లోపలికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఈ శ్రీలక్ష్మి కానీ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలా అంటాడు. ఆయన చాలా సీరియస్ అయిన పరిస్థితుల్లో మనం చూసాం ఈరోజు మీడియాలో. సిఎస్ఏ వచ్చి నీరబ్ కుమార్ ఆమెకి మీరు అక్కడ మీటింగ్ హాల్లో వెయిట్ చేయండి అని చెప్పినట్టు ఇంటెలిజెన్స్ బిశ్వజిత్ వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులకి లోపలికి వద్దండి అక్కడ వెయిట్ చేయండి అక్కడికే వస్తారు సార్ అని చెప్పినట్టు, అంటే వాళ్ళు ఎంత బరిదిగిచ్చారో ఇక్కడ కనపడతారు. ఇంతకాలం 5 ఏళ్ళు తెలుగుదేశం కార్యకర్తలను అంత వేధించారే, అన్ని తప్పుడు కేసులు పెట్టారే, ఏ రకంగా వీళ్ళు మరి సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అని మళ్ళీ ఆయన యొక్క అభిమానమా మెప్పో ఏం పొందే ప్రయత్నం? ఇప్పుడు వీళ్ళ బాధితులు తెలుగుదేశం వాళ్ళంతా 70,000 మంది పైన కేసులు ఉన్నాయంట. నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశంలోనే. ఇక జనసేన ఇంకా వేరు అలిస్టు ఈమె. అప్పుడు ఇవాళ హోంశాఖ మంత్రి నువ్వు అన్నటువంటి వంగలపూడి అనిత ఆమె బాధితురాలు. అవును, ఆమె పైన కూడా మరి నీకు 9-10 కేసులు ఉన్నాయి దీంట్లో. అసలు ఆమె పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కదా. ఒక ఎస్సీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇండియన్ హిస్టరీలో ఎప్పుడైనా పెట్టారా? అసలు ఆ చట్టం ఏంటి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేధింపుల నివారణ చట్టం అంటే ఇతర కులస్తులు ఈ కులాలని ఇబ్బంది పెడితే, అబాస్పాలు చేస్తే, దుర్భాషలాడితే, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళకి రక్షణగా ఇది ఒక కవచం.
ఇప్పుడు అనిత ఎస్సీ, అనిత పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అంటే, ఎంఎస్ రాజు ఎస్సీ, ఎంఎస్ రాజు పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అంటే ఇంత బృహత్తర బాధ్యత ఇప్పుడు ఈ కొత్త హోంశాఖ మంత్రి మీద ఉంది. తానే బాధితురాలుగా గత 5 ఏళ్లలో అనేక తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నటువంటి అనిత మరి మొదటి సంతకం ఈ కేసుల మాఫీ పైన పెట్టుదా? బాధ్యతలు స్వీకారం చేసింది మామూలుగా. ఇప్పుడు మంత్రిగా రేపు పొద్దున శాఖ పరిమితి తీసుకున్నప్పుడు తొలి సంతకంగా ఏం సంతకం పెడుతుంది? మరి 70,000 మంది పైన కేసుల మాఫీ మీద పెట్టుద్దా? మనం చూసాం ఏది, చంద్రబాబు 5 సంతకాలు పెట్టారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ. ఆయనే తొలి సంతకం దీనిమే పెడతాడని నేను ఊహించాను. ఏది కార్యకర్తలు నాయకుల పైన తప్పుడు కేసులు, కాకపోతే ఆయన హోమ్ మినిస్టర్ కాదు కదా. ఆయన ఏంటి, ఆయన ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాల మేరకు మొదటి సంతకం అది అన్నాడు కదా, మెగాడిఎస్సీ. రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మొత్తం 90 ప్రచార సభల్లో అదే ఆయన మాట్లాడిన దీంట్లో వాటి ప్రకారం 5 సంతకాలు ఆయన చేశాడు. 70,000 మంది కార్యకర్తలు నాయకులు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నరకం చూశారు. ఒక తెలుగుదేశమే కాదు, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు విపక్షాలను అణిచేశారు. మీడియా పైన కూడా తప్పుడు కేసులు, GO1 తీసుకొచ్చి, GO2436 తీసుకొచ్చి ఎలా ప్రశ్నించే గొంతును అణిచేశారో మనం చూసాం. ప్రజా సంఘాలపైన అణిచివేత, ఉద్యోగ సంఘాలపైన అణిచివేత. ఈ పాలన నుండి విముక్తం కలిగించడమే రేపు నిన్నటి ప్రజా తీర్పు. ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు, 164 సీట్లలో వీళ్ళని గెలిపించారంటే ఆ మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, ఈ హోంశాఖ మంత్రి అనిత పైన ఉందన్నమాట. బాధితులంతా అనిత వైపు మోరదాచి ఎదురు చూస్తున్నారు, మా కేసులు ఇప్పుడు ఎత్తేస్తామా తల్లి అని. సార్, జనసేనని పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ కేటాయించే అవకాశం ఉంది అంటూ అందరూ భావించారు, కానీ అనూహ్యంగా మంగళపూడి అనిత గారికి చంద్రబాబు గారు హోంశాఖను కేటాయించారు. అంటే ఒక మహిళకి హోంశాఖను కేటాయించడం వెనక బాబు గారి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే గత కొంతకాలంగా మహిళలే హోంశాఖని తీసుకుంటున్నా చేసుకుంటున్నా. దీంట్లో రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చాడు సబితా ఇంద్రారెడ్డికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి కూడా ఇచ్చాడు. ఎవరికి? వనిత, తానేటి వనిత నిన్నటి దాకా ఉంది, అంతకుముందు సుచరిత ఉంది, మేకతోటి సుచరిత. ఇప్పుడు హోంశాఖ మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకుందంటే అనిత 2 టైమ్స్ MLA, ఏది పాయకరావుపేట నుంచి 2014లో గెలిచింది. 2014లో కూడా ఆమె బాధితురాలు, రోజా ఆమె పట్ల చాలా అసభ్యంగా మాట్లాడింది. ఏది ఆమె యొక్క వివాహమనో ఆమె భర్తనో, అసెంబ్లీలోనే ఆ రోజా అనితని దుర్భాషలాడిన పరిస్థితుల్లో అనిత కన్నీళ్లు పెట్టుకుంది. తత్ఫలితమే అప్పటి స్పీకర్ కొడెల శివప్రసాద్ రోజాని సస్పెండ్ చేశారు. ఏది అసలు సభకు రానికుండా, నీకు గుర్తుండే అవును, అప్పుడు బాధితురాలే అనిత. ఏది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోనూ బాధితురాలే జగన్మోహన్ రెడ్డి ఈ అరాచక మూకలు. సోషల్ మీడియాలో అసలు ఇప్పటికీ ఆమె బాధితురాలే కదా. ఏది వైసీపీ సోషల్ మీడియాలో ఇంతగా ట్రోలింగ్స్ అయినటువంటి ఒక ఫిమేల్ లీడర్ దేశంలోనే ఎవరు ఉండరు అనమాట. ఏది తన యొక్క ఆత్మ గౌరవం కోసం తను పోరాటం చేస్తాను, తను తీసుకున్న లక్ష్యం కోసం ఇన్నాళ్ళు రాజకీయంగా నిలబడింది. ఇంకో మహిళ అయితే అసలు నిలబడగలిగేవాళ్ళు కాదు. వీళ్ళు చేసిన ట్రోలింగ్స్ వల్ల, వీళ్ళు పెట్టినటువంటి అసభ్య పోస్టుల వల్ల, ఆ ఐప్యాక్ అనేవాళ్ళు, లేకపోతే ఆ వైసీపీ సోషల్ మీడియా, ఈ బాధితురాలుగా ఇన్నాళ్ళు అనితను చూశాం. ఇప్పుడు హోంశాఖ మంత్రిదిగా బాధితులకు ఒక రక్షణ కవచంగా అనితను మనం చూడబోతున్నాం. ఎందుకంటే అనేక మంది బాధితులు ఇవాళ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు హోంమంత్రిగా ఈమె పైన ఉన్నటువంటి బాధ్యత బాధితులకు భద్రతనివ్వటం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.